నమస్తే అమ్మా, నైట్ పూరా ఆలోచించిన, నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన. ఏంది అట్లా అవులాగా లేక లోపల దాక్కుంటావు? జర బయటికి రాదు. ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? మరి ఇంకా భయం దేనికి? ఫుట్బాల్ అదేం చేస్తుంది? రంగు పడుద్ది. అట్లా భయపడతావే నాన్న, ఫుట్బాల్ ఏం చేస్తుంది? ఏమైంది రంగు పడ్డా? అది జర బయటికి డిసైడ్ చేయ రాదు. ఇదేంది, మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది? మా జమాన్ల చైన్లు డిసైడ్ చేసినాయి, గదలు డిసైడ్ చేసినాయి, ఇట్లా బాల్ ఎన్నట్టు డిసైడ్ చేయలే. తోటరావుడు నువ్వా? టీవీలోంచి బయటకు ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చేస్తా గానీ, నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా తీసుకుంటా? ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టుకుంటా పోరా? అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. రంగు పడుద్ది. నువ్వు రంగు పడుద్ది. ఓహో, అయ్యో దెబ్బలేమిటండి? పరమాత్మ విమానం కింద పడ్డాను గట్టిగా. రవకి ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు అలా పెట్టునే స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉషో ఉషో, ఈ పెద్దలకు 1000 నమస్కారాలు. అంత గట్టిగా అరవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టర్? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి అంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా? తీర్థయాత్రలేమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదూ, నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు. నాకు ఈ పేరు తప్పేది? ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరు దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చెయ్యి. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. ఏమిటిలా వచ్చారు? పాసుగాల అట్టడుగుతామంది, కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా? అడగదు జనం చూడరా, పిచ్చోది పేరిపోదా అంత. అందుకే ఏడకొచ్చిరా. సరే కొలుస్తారండి. మే జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటది? ఒకసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి 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 జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది అంటే నా ప్లాన్ అంత రివర్స్ అయిపోయా? కొంత ముంచినవు గందరా, ఈ పొయ్యిసు నన్ను చూస్తే నా యాల్యూస్ ఏమైపోతే. జానీ, ఈరోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ,
నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడుజాని. అవును, నీ టైప్ ఏ వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము, ఇప్పుడు నాకు తొందరగా చెప్పేగా ఉంది. ఆహా, ఇదేమిటి? అరటి పోతల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గాని ముందు చుట్టుకలతో కలుసుకో. కొలుస్తా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి? మెత్తగా ఉండాళ్ళలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్ళలా ఉన్నాయి. ఇలా మాటంకున్న టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్ లా ఉన్నది. నేను సరైన అన్నా? ఈ తొట్టి ఫేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో, ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నాను గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, వెళ్ళండి. ఎవరికైనా ఎన్నదైనా. ఎవరిని కబుర్లు చెప్పచ్చురా? అవును కదా, నిన్న గ్యారేజ్ లో టీ షర్ట్ ఉండిపోయింది, ఎవరు కొట్టేసారో తెలియట్లేదు. ఇచ్చేప్పుడు ఈ పార్కు తీసుకొచ్చింది. బతుకుంటే తర్వాత లవ్ చేసుకోవచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? అతనే రియల్ కిడ్నాపర్, మీకు కావాల్సిన అతనేగా, పట్టుకోండి. వాడు కిడ్నాపర్ కాదు, వాడిని పట్టుకోవడం ఏంటి అంటే గుడ్డ కిడ్నాపర్ది కాదనమాట, అది ఇంకొకటిది. నాకేం తెలుసు అండి, షెడ్ లో దొరికింది, బాల రోజు కడితే ఉన్నాను, పట్టుకొచ్చాను. మరి అదే రోజా క్లాత్ తీసుకొచ్చి రమ్యకృష్ణ పట్టుకోమంటే అలాగా? అమ్మని అమ్మ, హలో వామో, మీరు అలా పరిగెడుతుంటే ఒలింపిక్స్ లైవ్ చూసినట్టే ఉంది. నా చెవులు మా సందర్భ కనపడుతున్నాయి సార్, నేను ఇవ్వను. ఈ ఒక్కసారి టోపీ తీసుకోరేను. సరే అలా అన్నారు బాగుంది, పక్క నిమిషం సార్, పక్క నిమిషం. ఇదిగో తల్లే, వాట్ ఈస్ దిస్, డోంట్ కన్ఫ్యూజ్. Hey, Mupaguna, what is this? Don't confuse. I am Anaconda. Yes, yes. Hey, Mupaguna, Mupaguna, what is this? What is this? Yes, 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 yes. What is this, Mupaguna? What is this, Mupaguna? Mupaguna, what is this? Yes, get the whiskey. Come on, Sisha. Yes, give it, give it. Oh, come on, have the whiskey. Yeah. కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. అరే డింగ్రీ, నా జేబులో గుడ్డ తీసి నా ముప్పాకు నా మీద వేసి నా మీద తిరగ కొడతావా? నో, దిస్ డీల్ ఇస్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మా కేసు మొదటికి వస్తుంది సార్. ఈసారి కరెక్ట్ క్లాత్ తీసుకొస్తాం, వాడిని ఎట్లా పట్టుకోండి సార్.